పొదుపు అనే పాఠం గురించి చెప్పుకుందాం. పొదుపు అంటే ఏంటమ్మా? ప్రతి వ్యక్తి కూడా తను సంపాదించే దానిలో తనకు వచ్చే ఆదాయంలో తనకు అవసరమైనంత మాత్రమే ఖర్చు చేసుకొని కొంత సొమ్మును నిల్వ చేసుకోవడాన్ని పొదుపు అంటారు. ప్రతి వ్యక్తి కూడా తనకి కావలసినంత వరకే ఖర్చు చేసుకొని తన అవసరాలకు ఖర్చు చేసుకొని కొంత సొమ్మును దాచుకోవడాన్ని పొదుపు అని అంటారు. రాబడికి తగినట్లుగా మనం ఖర్చుల్ని చేసుకోవాలి. రాబడి అంటే ఆదాయం. ఏ వ్యక్తి అయినా సరే రాబడి అంటే ఆదాయానికి సరిపడా ఖర్చుల్ని ముందుగానే బడ్జెట్ చేసుకొని దాని ప్రకారంగా ఖర్చు చేసుకోవాలి. దాన్ని మిత వ్యయం అంటారు. మిత వ్యయం అంటే మిత అంటే తక్కువ, వ్యయం అంటే ఖర్చు. తక్కువగా ఖర్చు పెట్టుకోవడం, తక్కువగా ఖర్చు పెట్టుకోవడం, మనకు వచ్చే ఆదాయంలో అన్నీ సరిపడినట్లుగా చూసుకొని మితంగా ఖర్చు చేసుకోవాలన్నమాట. పొదుపు అన్న మిత వ్యయం అన్న రెండు కూడా ఒకటే. పొదుపు అన్న మిత వ్యయం అన్న రెండు ఒకటే అన్నమాట. ధనం మూలం ఇదం జగత్ అంటే ధనం మూలం ఇదం జగత్ అనేది ఒక సామెత అన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఈ ప్రపంచం అంతా కూడా డబ్బుతోనే నడుస్తుంది. ఈ ప్రపంచం అంతా కూడా డబ్బుతోనే నడుస్తుంది. ధనం అంటే డబ్బు. ప్రపంచం అంతా కూడా డబ్బుతోనే నడుస్తుంది అన్నమాట. అయితే మనిషి తన సంపాదించిన దానిలో అవసరమైనంతకి ఖర్చు చేసుకొని మిగతాది భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోవాలి. భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవాలన్నమాట. ప్రతి మనిషి కూడా తను కావాల్సినంత వరకే ఖర్చు చేసుకుంటూ భవిష్యత్ తరాల కోసం కొంత డబ్బుని పొదుపు చేసుకోవాలి. అలా పొదుపు చేసుకోలేకపోతే ఏమవుతారు? అప్పుల పాలవుతారు. అలా పొదుపు చేయలేకపోతే కనుక డబ్బును పొదుపు చేసుకోలేకపోతే అప్పుల పాలవుతారు అన్నమాట. అందువల్ల ధనం అనేది జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు చేసుకోవాలి. అందువల్ల ధనం అనేది పొదుపుగా ఖర్చు చేసుకోవాలి. పొదుపుగా ఖర్చు చేసుకోవాలి. అలాగే ఒక పొదుపు అంటే ఒక డబ్బు విషయంలోనే కాదు, ఆహారము, సమయము, భాషణము, భూషణము ఈ అంశాల్లో కూడా పొదుపు చాలా అవసరం. ఏమి అంశాలమ్మా? ఆహారము. ఫస్ట్ వన్ ఆహారం. సమయం. మనకి
లోనవుతాము. అనారోగ్యానికి గురవుతాం. దానివల్ల ఏమవుతుంది? డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకని? అనారోగ్యం వచ్చింది అనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల డబ్బు అనేది ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆందోళనకు గురవుతాం. ఎందుకు? నాకు ఎందుకు ఇలా అవుతుంది, నేను ఎందుకు ఇలా అయ్యానని చెప్పేసి ఆందోళన, మానసికంగా ఒత్తిడికి లోనవుతాం అనమాట. నాకెందుకు ఆరోగ్యం ఇలా అయిపోయిందని చెప్పేసి మానసికంగా ఒత్తిడికి గురవుతారు. అంతేకాకుండా సమయం కూడా వృధా అవుతుంది. సమయం అంటే ఏంటమ్మా? కాలం. సమయం అంటే ఏంటి చెప్పాను కదా, సమయం అంటే కాలం. మన టైం కూడా వేస్ట్ అయిపోతుంది. ఆందోళన గురయ్యి మానసికంగా ఒత్తిడికి గురవుతాం అనమాట. అందువల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యం అనేది ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. అందువల్ల మనం తినే ఆహారం పరిమితంగా తీసుకొని దానిని ఆరోగ్యకరమైన పరిమితంగా తీసుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారపు నియమాలను పాటించాలి. అంటే మనం నియమిత వేళల్లో మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే మనం ఒక టైంని పెట్టుకొని ఆ టైంలోపే మనం భోజనాన్ని ముగించాలి. ఆ నియమిత వేళల్లో మనం ఆహార నియమాలని అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ.